హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళిపోయావా తల్లి, సంతకం అన్నాడండి. సంతకమైన రిజిస్టర్ మ్యారేజ్ ఆల్రెడీ చుట్టాలు వాళ్ళు పిలిచి గ్రాండ్ గా చేసుకోవాలి. ఒక్కగాని ఒక్క కూతురు 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, అది కుదరలా రిజిస్టర్ మ్యారేజ్ అన్నారు. సొంత అన్న ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, నువ్వు ఉన్నావు, వెళ్ళాడు. రిజిస్టర్ మ్యారేజ్ అన్న పెద్దోళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ 3 మంత్స్ తర్వాత మీ అమ్మాయికి ఏమైనా ప్రెగ్నెన్సీ అట్లా ఏమైనా వచ్చిందా? మరి నువ్వు ఒక్కదాని సీక్రెట్ పెళ్లి ఎట్లా చేస్తావు? కాదు మేడం, వాడు ఏమన్నాడంటే మా అమ్మకు రిజిస్టర్ మ్యారేజ్ అయితే మా అమ్మకు చెప్పడానికి ఒప్పుకుంటది, లేకుంటే ఒప్పుకుంటలేదు. రిజిస్టర్ మ్యారేజ్ అయితే చెప్పాడంటే మేడం మా అమ్మకు చూపించు. మీకన్నా ఉండాలి కదా సార్. నేను చెప్పామండి, మా పాపకు 100,000 సార్లు చెప్పాము. చెప్తే అమ్మ అన్న సైలెంట్ అయిపోవాలి. మీ అమ్మాయి ఒకటే ఏదైనా చేస్తే ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకునేవాళ్ళు. నువ్వు దూరిపోయావు కదా మధ్యలో, నువ్వు అన్ని తెలిసే చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకి తెలియకుండా ఒక కోడల్ని ఇంట్లోకి ఎట్లా పంపిస్తారు? అత్తగారికి ఇష్టం లేదు ఈ అమ్మాయి రావడం, బలవంతంగా పంపి చేంజ్ చేయలేం కదా. మేడం ఇందులో ఫస్ట్ ఏమన్నాడంటే నన్ను లాగడానికి ట్రై చేశాడు మేడం. రిజిస్టర్ మ్యారేజ్ మీకు నమ్మకం లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముందని మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడానికి బాబు ఇట్లా మేము పెళ్లి చెయ్యం, మా సిస్టర్ వచ్చేస్తే మీ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోండి, కానీ మాకు సంబంధం లేదా మీ ఇంటిలో కూర్చొని మాట్లాడుకుందాం, మీ అమ్మను మేము ఒప్పిస్తాం, ఆవిడ వద్దు అంటే ఏం చేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం కదా. నేను అదే చెప్పాను మేడం. ఫస్ట్ నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు. నేనన్నా ఏమన్నానంటే 3 మంత్స్ లో మ్యారేజ్ చేసుకుంటూ పోకపోతే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అబ్బాయి అన్నాడు. అన్న వెంటనే మాకు అట్లా నడవదు, మేము అరేంజ్ మ్యారేజ్ చేస్తాము, మా ఇంట్లో అందరం ఒప్పుకున్నాము, మీ ఇంట్లో ఒప్పి ఫస్ట్ ఒప్పించి నువ్వు పెళ్లి ఒప్పించి పెళ్లి చేసుకో. మేము ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ చెయ్యాలి? నేనేం చేయను, నాకు అవసరం లేదు అటువంటిది. నా సంతకాలు మా సిస్టర్ నన్ను ఏమని అడుగుతుందంటే చెయ్యను అన్నావు కాబట్టి నిన్ను అవాయిడ్ చేశారు. ఆయన ఊరుకోడు కాబట్టి ఆయన అవాయిడ్ చేశాడు. ఈవిడ పడిపోద్దు కాబట్టి ఈవిడ లైన్ లో పెట్టారు. అంటే నేను పడలేదు మేడం, పడలేకపోతే నన్ను మీ అన్నగా సొంత బ్లడ్ రిలేషన్ నీకు మీ అన్న సంతకం పెట్టడా? ఎందుకు పెట్టడు? మీ అన్న సొంత అన్న, మీ బ్లడ్ రిలేషన్, నీకే మీ అన్న సపోర్ట్ చేస్తున్నారు. రేపు మన ఇద్దరికి వాళ్ళు ఏం పెళ్లి చేస్తారు మీ అన్న వదినా అని చెప్పని మీ అన్నని సంతకం పెట్టమని చెప్పానంటే నేను పెట్టనన్న, నేను ఎందుకు పెడతాను, నేను పెట్టకూడదు, అట్లాంటి నచ్చదు నాకు అని చెప్పని నేను గమ్మనుండేసరికి మా అమ్మని మ్యానిపులేట్ చేసి తీసుకెళ్లి. వాళ్ళ ఇంటికి ర్యాపో ఉంది కదా, మాట్లాడుకున్నారు, అలా హస్బెండ్ చనిపోయినప్పుడు ఆవిడని పలకరించారు కదా అమ్మ, మీ అబ్బాయి ఇలా మా అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఇక మనకు నోరు తెరవనీయలేదండి. అంటే పెళ్లికి ముందన్న మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా, వాళ్ళు చెప్పే మీ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ అబ్బాయి ఒప్పుకో, మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. అమ్మని పోనీలే వద్దో. అంటే ఇందులో ఏం చేశాడంటే మేడం అతను, మీరు మీ అన్న గానీ మీ అమ్మ గానీ వచ్చి అడిగితే మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి సూసైడ్ చేసుకుంటారు, గొడవలొద్దు. ఒక ఇన్సిడెంట్ మనకి చెప్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ నిజంగా అట్లాంటి ఫ్యామిలీయే కాదా అని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అది వేస్ట్ ఫ్యామిలీ, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళకి సంబంధం దొరకడమే ఎక్కువ. అలాంటిది బంగారం లాంటి మీ సిస్టర్ దొరికింది, 3 ఇయర్స్ వెయిట్ చేసింది, అన్ని చూసుకుంటుంది, వాళ్ళు ఒప్పుకోకపోవడానికి అట్లీస్ట్ ఒక అమ్మకి వచ్చే ఇంటికి వచ్చే కోడలు అత్తగారి క్యారెక్టర్ లో తనకి నచ్చిన అమ్మాయి వస్తే బెటర్. కొడుక్కి నచ్చిన అమ్మాయి మీరు ఎట్లా ఒక వేస్ట్ ఫెలో యాక్సెప్ట్ చేశారో, కొడుక్కి నచ్చిన కోడల్ని పోన్లే యాక్సెప్ట్ చేద్దాం, కొన్ని రోజులు ఆవిడకి టైం ఇవ్వాలి కదా. మీరు ఆవిడ దాకా వెళ్ళని కూడా వెళ్ళని మొత్తం మ్యానిపులేట్ ఎలా చేశాడు అంటే రానివ్వకుండా చేస్తున్నాడు. అయితే మన రిజిస్టర్ మ్యారేజ్ అయింది కదా, నలుగురులో గౌరవంగా తీసుకెళ్ళి మ్యారేజ్ కి నేను వాడు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ భార్య ఇంకొక అన్నయ్య అని ఒకడు ఉన్నాడండి, అతను అని వాళ్ళు మీ ఆయన ఏమైపోయాడు? ఆయన ఇక తెలవద్దని చెప్పాడు కదండి, ఈయన ఇంట్లోనే ఉన్నారండి. కాదు నాకు ఎంత కోపం వస్తుందంటే మిమ్మల్ని చూస్తుంటే, సొంత కొడుకు ఉన్నాడు, రేపు ఏం జరిగినా చూసుకోవాల్సింది అబ్బాయి, సొంత భర్త ఉన్నాడు, కూతురు పెళ్లి, నువ్వు భర్తకి చెప్పవా? ఎవడ మ్యానిపులేట్ చేశాడు నిన్ను? అతను చేస్తే ఎన్ని మ్యానిపులేట్ చేస్తే నువ్వు ఎన్ని నమ్ముతావమ్మా? సరే కొడుకు అంటే ఇష్టం లేదు, రేపొద్దుట మీ ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలిద్ది తెలుసా? అక్కడ మీ అమ్మాయి చేసిన మోసం కాదు, మీ అమ్మాయి ఫస్ట్ నుంచి మోసమే చేస్తుంది, తల్లిదండ్రులు లెక్క చేయట్లా ఏదో గాలోడిని పట్టుకుని తిరుగుతుంది. నమ్ముకున్న భార్య, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య కూతురిని తీసుకుని వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసిందంటే ఆయనకి ఎంత బాధ వేస్తుందో తెలుసా?
ఇప్పుడు దీనికి రీజన్ కి కారణం ఎవరు? నువ్వే. ఇదంతా ఎవడు మ్యానిపులేట్ చేశాడు? మీ ఆయనకి చెప్పుకోలేవా? ఒక రాత్రి అన్నం పెడుతూ చెప్పలేవా? ఏమండి ఇలా చేస్తుందండి, మళ్ళీ మీకు తెలిస్తే ఊరుకోరంట. ఆ అబ్బాయి ఏమో మ్యానిపులేట్ చేస్తున్నాడు, సరే ముందైతే పెళ్ళావనిద్దాము, నేను ఒక్కదాన్నే వెళ్తానండి అని ఆయనకి చెప్పాలి కదా. తెలుసా ఆ విషయం? తెలీదు. ఇంటికే తీసుకొచ్చాం కదా, నైట్ డ్యూటీ చేసేది అమ్మాయి ఇంట్లోనే. అప్పుడు మీ ఆయన ఇంట్లోకి రానివ్వకపోతే మిమ్మల్ని ఎవరిని ఏం చేసేదానివి? ఎందుకు రానిస్తాడు? ఆయన ఇంట్లో ఆయనకి ఆయనకి నచ్చినట్టు జరగల. కూతురు మాట అనేది పోని, భార్య మాట అయినా పోతే ఎట్లా? సంతకం అనుకున్నానండి, ఇంత అవుతుంది అనుకోలేదు. ఎవరు పెట్టడానికి రావట్లేదు. ఏం చెప్పాడంటే మేడం, రిజిస్టర్ మ్యారేజ్ చేస్తా మా అమ్మకి, ఆ రిజిస్టర్ మ్యారేజ్ పెడితే మా అమ్మ నోరు మూసుకుంటున్నా. వాళ్ళ గురించి మాట్లాడట్లా అని చెప్పండి. ఈవిడ గురించి మాట్లాడుతున్నా, వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరికి ఒక బాండింగ్ ఉంది, ఇన్ని సంవత్సరాలు సముద్రం ఇదేశారు. అప్పుడు తుమ్మినా తగ్గినా ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన తుమ్మినా తగ్గినా ఈవిడది రెస్పాన్సిబిలిటీ. మీరందరూ ఉంటారు వెళ్తారు వేరే కాపురాలు, జీవితకాలం కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు. ఆవిడ నమ్మక ద్రోహం చేసినట్టే కదా ఆయనకి. ఆయనకి స్టార్టింగ్ నుంచి తెలుస్తుంది ఇదేదో తేడాగా ఉంది వ్యవహారం అని. ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడు, ఆయన నొప్పించుకోలేకపోతే ఎట్లా? పిల్ల జీవితం రేపు ఏదన్నా అవుతుంది, ఎవడు ఎవరు బాధపడతారు? మనందరికీ అమ్మాయి చుట్టం ఫ్రెండ్ ఇంతే, వాళ్ళిద్దరికి పేగు తెంచుకున్న బంధం కదా. బ్లడ్ రిలేషన్. ఈవిడ ఏదైనా కలబెట్టుకుని ఏడుస్తుందేమో, ఆయన గుండెలు పగులుతాయి, ఆయన బయట జెంట్స్ బయటపడలేరు. బ్లడ్ రిలేషన్. ఇంత మోసం చేసి ఇంత చేశారేంట అని తల్లిని ఒప్పించి రేపు ఇంకెప్పుడు కూడా ఏం జరుగుతున్నా, ముందు మీ ఆయన నీకు ఫ్రెండ్ అయినా దేవుడు అయినా భర్త అయినా ఆయనకి షేర్ చేసుకుని ఆయనకి అవు అంటేనే పనులు అంటే. ఈవిడ కూడా అది ఏంటంటే మేడం, ఇందులో వాడు చెప్పే మాటలకి ఈమె కూడా నమ్మేసింది. ఒకటి ఎట్లా అంటే నమ్మేసింది మేడం, నమ్మమంటున్నాను కూతురు పెళ్లి, కూతురు మాట ఎట్లా అతనే కావాలంటుంది, తప్పదు ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేయాలి. సర్టిఫికెట్ పెట్టి, ఆ సర్టిఫికెట్ ఉంటే సర్టిఫికెట్ లేకుండా మీరు టాపిక్ వేరు డ్రైవర్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను గురించి కాదు, సంబంధం వాళ్ళిద్దరు బంధం గురించి. చెప్పాలి కదా అని, ఎందుకంటే చెప్పాలి కదా. రేపు తేడా ఏదన్నా వస్తే వాళ్ళిద్దరు నాకు అదే కదా మేడం బాధ. ఇప్పుడు కూతురు చచ్చిపోయాక తెలిసింది ఆ ట్రాఫిక్. ఇప్పుడు ఏమైంది తర్వాత? ఏమైంది ఇంటికే వచ్చింది మేడం, వాడు రాలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసి వాడింట్లో మన ఇంట్లో మన పాపనే. అయితే వాడు ఏమన్నాడు, వచ్చి చేసుకెళ్తాను, శ్రావణ మాసం తీసుకెళ్తాను, సెప్టెంబర్ లో చేసుకెళ్తాను, అక్టోబర్ లో వస్తాం. అప్పటికైనా మీ ఆయనకి తెలుసా? తెలీదండి. ఫ్రెష్ గా అంటే పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడు కదా నలుగురులో అన్నట్లు. అమ్మా ఇది నమ్మకానికే కదా, నమ్మకం నమ్మకం సినిమా రిజిస్టర్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఉంది నిజమే. అది చూపించండి సార్. మ్యారేజ్ సర్టిఫికెట్. తల్లి చెల్లి అందరూ వెళ్ళేవాళ్ళు. ఇది మా సిస్టర్ వాడు అంటే అంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినాక గుడికి వెళ్ళి మళ్ళీ ఫోటోస్ దిగారు. ముందు గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మ వాడు చెల్లి అందరు వెళ్ళి తిరిగేవాళ్ళండి. వెళ్ళడానికి టెంపుల్స్ కు రామోజీ ఫిలిమ్స్. ఇదేంటి మీ సిస్టర్ బ్యాంక్ స్టేట్మెంట్స్? ఎస్ మ్యామ్. అతనికి అతనికి సర్వ్ అయినవి అన్ని జాయిన్ అయిన కాడి నుంచి మా సిస్టర్ దగ్గర నుండి ట్రాన్సాక్షన్స్ హిస్టరీ మొత్తం 2020 సెప్టెంబర్ అమ్మ దగ్గర నుండి 15 lakhs తీసేసుకున్నాడు. మ్యారేజ్ కోసం అని చెప్పని ఇంట్లో క్యాష్ పెట్టుకుంది. సడన్ గా ఇప్పుడు 3 నెలలు అంటున్నాడు కదా, క్యాష్ లిక్విడ్ క్యాష్ మనకు ఉండాలి దానికన్నా అని చెప్పని ఇంట్లో పెట్టుకుని ఉంది. అది చిట్టేసి అమ్మ ఇంట్లో పెట్టుకుని ఉంది. ఆ 15 lakhs వీడు ఎలా అమ్మాయి దగ్గర నుండి ట్రాప్ చేసి తీసుకున్నాడంటే, అమ్మ 3 నెలల్లోనే పెళ్లి చేసుకుంటున్నాను, 3 నెలల్లోనే పెళ్లి చేసుకుంటున్నాను, ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు రావు వేస్ట్ గా. అది నేను ఇంతకుముందు వాళ్ళ బాబాయ్ ఎవరికో 40-80 lakhs ట్రేడింగ్ లో పెట్టి డబుల్ చేసి ఇస్తాను, చేసిచ్చాను అని చెప్పని మా అమ్మ దగ్గర నుండి 15 lakhs తీసుకెళ్లి 15 lakhs చేసిస్తాను 3 నెలల్లో అని చెప్పనా అని మా సిస్టర్ దగ్గర చెప్పి పంపించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నాను.
21 లో ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బులు వచ్చింది మేడం. నిజం కథలాగా లేదు, మా సినిమా కథలాగా ఉంది. 2021 లో ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చింది.